ఒక్క స్కీమును కూడా ఉపయోగించుకోలేదు, మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత టైం అయినా ప్రజల్ని మొబ్బిపెట్టడం, మోసం చేయడం, దోపిడీ చేయడం, ఎదుటి వాళ్ళపైన దాడి చేయడం, ఎవరన్నా మాట్లాడితే అడ్డదుడ్డంగా మాట్లాడి ఆ వాడరాని భాష వాడి వివిధ విధాలుగా అవమానం చేయడం ఇవే జరుగుతున్నాయి. అందుకే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సభతో స్టార్ట్ కావాలి. మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి, వ్యక్తిగత వికాసం కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా మీనమేషాలు లెక్కేస్తే మీరు నష్టపోతారు. కేసులు పెడతారనో, లేకపోతే బయట రాని రేమనో, లేకుంటే మాకెందుకు వచ్చిందనో, ఎక్కడ నిస్సహాయతగా ఉన్నా, ఎక్కడ మీరు ఏమరపాటుగా ఉన్నా, మళ్ళీ మీరు తిరిగి కోలుకోలేరు, మళ్ళా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేము. సిద్ధం సభ పెట్టారు. ఏంటా సిద్ధం సభ? ఎక్కడన్నా ఊహించామా? గ్రీన్ మ్యాట్ వేసి సభలు పెట్టే మీటింగులు చూసామా మనం? టెక్నాలజీ తెలిసిన వాడు గ్రీన్ మ్యాట్ ఎప్పుడు పెడతారు? ఇక్కడ కూర్చొని నేను రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు సృష్టించారు, మనకు వస్తుంది. అది చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమనాలి వెళ్ళి? అంటే దానికి మళ్ళా బస్సులు ఎక్కడ? ఎందుకు మీరు అంత 100 కోట్ల రూపాయలు డబ్బులు ఎందుకు పెట్టాలి? అందులో వేరే పార్టీలకు బస్సులు ఇవ్వకూడదు, మళ్ళీ పోలీసులు వచ్చి అడ్డపడడం, దానికి జీవో నెంబర్ 1 తీసుకురావడం, దానిపైన మమ్మల్ని అందరినీ ఆంక్షలు పెట్టి కథలు లేకుండా చేయడం, ఇలాంటివి. సరే, మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు, చేయని తప్పులకు అందరినీ జైల్లో పెట్టడం, అంటే ఎక్కడికి పోతున్నారు? కాబట్టి ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఇది ఒకటే మార్గం, అందరూ ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. 2018లో మీరు బయటకు వచ్చేసారు, అప్పుడు పోలవరం నిర్మాణం కానీ, రాజధాని నిర్మాణం కానీ, తర్వాత అమరావతి ఇదే ఈ వీటి నిర్మాణం సహకరించలేదని వచ్చారు. అవి చెప్పలే ఇవ్వలేదని వచ్చారని నువ్వు చెప్తున్నావు. మీరు ఉన్నావు కదా, ఏం చెప్పాను ఆ రోజు నేను? జరిగిన వాస్తవాలు మీరు చూస్తే 11 ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాం మనం అన్నీ. నిన్న ప్రధానమంత్రి ఇనాగరేట్ చేసినటువంటి, ఓపెన్ చేసినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ఇచ్చి అరుద్ది తెచ్చింది. దానికి ల్యాండ్ ఇచ్చాం, రోడ్ వేసాం, అన్నీ చేసాం. వీళ్ళు వచ్చి నాకు నీళ్లు కూడా ఇవ్వాలి దానికి. కానీ నిన్న కంప్లీట్ చేసి ఈ విజయవాడకు కానీ ఈ ప్రాంతంలో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్, అది ఇన్స్టిట్యూట్ కూడా. అలాంటివి ఐజర్ కానీ, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎన్ఐటి కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, IIIT కానీ అన్నీ తీసుకొచ్చాం. ట్రైబల్ యూనివర్సిటీని ల్యాండ్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేస్తే అది ఆపేశారు. అంటే ఏ ప్రాజెక్టు వీళ్ళు పూర్తి చేయలేదు. ఆ రోజు నేను ఫాలో అప్ చేయడం, నేనేం చేసాను వాళ్ళు అడిగేవాళ్ళు, మీరు ల్యాండ్ ఇవ్వాలి, ఎస్ ల్యాండ్ ఇస్తున్నా. మీరు ల్యాండ్ ఇచ్చారు, కాంపౌండర్లు కట్టించండి, ఎస్ కాంపౌండర్లు కట్టిస్తాను, కట్టించాం. దాంతో ఏమైంది, బిల్డింగ్లు చకచకా అయినాయి, నీళ్లు లేవు, నీళ్లు ఇస్తాం. దీనివల్ల ఏమైందంటే ఫాస్ట్ ట్రాక్లో పెట్టారు. ఆ రోజు రైల్వేస్ ఉన్నాయి, వాళ్ళు ప్రతి ఒక్క ప్రాజెక్టు కొంత గ్రాంట్ ఇమ్మన్నారు, మ్యాచింగ్ ఇమ్మన్నారు, ఇచ్చాను, మ్యాచింగ్ ఇచ్చాను. దానివల్ల ఏమొచ్చింది, ఎక్కడ చూసినా రైల్వే క్రాస్ ఓవర్స్ వచ్చాయి, ఫ్లైఓవర్స్ వచ్చాయి ఆ రోడ్డు మీద. అలాంటి పనులన్నీ చేయించుకున్నాం. ఒక్క నరేగా 1,500 కోట్లు ఉంటే డిమాండ్ డ్రివన్ కింద 8,000-9,000 కోట్ల రూపాయల సమాచారం తీసుకొచ్చి 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం, అన్ని పనులు చేసాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం. ఈరోజు 1 రూపాయి మీరు ఎక్కడన్నా 1 రోడ్డు వేసారా, 1 కిలోమీటర్ వేసారా? ఇలా ఇలాంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఏ పని చేయకుండా అమరావతికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు, 2,500 రూపాయలు ఇచ్చారు, 2,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బులతో మనం పనులు చేసాం. ఇక్కడ మనమేమన్నాం ఇంకా ఇవ్వాలంటే, మీకు బిల్డింగ్స్ అవన్నీ ఇస్తామంటే మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఎప్పుడు కూడా హైదరాబాద్కు డబ్బులు ఖర్చు పెట్టలా మనం, బీ క్లియర్. అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ ఎట్లొచ్చాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ అవి. ఆ ల్యాండ్లు ఒక్కొక్క బిట్ అమ్ముతా వచ్చాం. ఇప్పుడు బ్రహ్మాండంగా మొన్న అమ్మారు వాళ్ళు, 70 కోట్లకు అమ్మారు, 100 కోట్లకు అమ్మారు ఎకరా ఆక్షన్లో. అక్కడ పెట్టినట్టన్నీ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెట్టాం. మనం ఇచ్చింది ల్యాండ్ ఇచ్చాం, లేకుంటే పాలసీ ఇచ్చాం,
వాళ్ళే కట్టుకున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది, మన ల్యాండ్ కూడా ఇవ్వాల. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ప్రైవేట్ వాళ్ళే ల్యాండ్ అప్పు తీసుకొని పెట్టి చేశారు. ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆవిడతో కదా పోలవరం 72% ఎట్టపరిగెత్తి ఇచ్చాం పనులు, కాకపోతే ఎక్కడ ఆబ్జెక్షన్ లేదు వాళ్ళు. కానీ ఒక్కొక్కసారి కేంద్రం అంటే 29 రాష్ట్రాలు ఉంటాయి. మన రాష్ట్రంలో మనం ముందుకు పోవాలంటే మనం ముందు పెట్టుబడి పెట్టమంటే పెట్టేసి మళ్ళీ రీఎంబర్స్మెంట్ తీసుకున్నాం. అది ప్రొసీజర్ కూడా, మన మీద మనకు ఇంట్రెస్ట్ ఉంటే. అన్నిట్లో నాకు ఎక్కడ అబ్జెక్షన్ రాలేదు. ఒక్క ప్రత్యేకమైన హోదా ఇవ్వకపోతే అది సెంటిమెంట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను పట్టుబట్టి పడ్డాను. స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు, అదే మరి బ్యాక్వర్డ్ ఏరియాస్ డబ్బులు తెచ్చాం. ఆ తర్వాత నేను పోయిన తర్వాత ఈ 5 ఏళ్లలో 1 రూపాయి వచ్చిందా బ్యాక్వర్డ్ ఏరియాస్కి? 1,150 కోట్ల రూపాయలు వచ్చింది ఆ రోజు. తెలంగాణ మన రాయలసీమ 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, 7 జిల్లాలు కలిపి ఎవ్రీ ఇయర్ 50 కోట్ల చొప్పున 350 కోట్లు ఇచ్చారు, తీసుకొచ్చాం. మళ్ళీ 1 రూపాయి వచ్చిందా? ఎక్కడికి పోయారు? నేను శాంక్షన్ చేయించింది ఏదైతే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉందో 2014లో, అది నేను శాంక్షన్ చేయిస్తే వీళ్ళు వచ్చి రిలీజ్ చేసుకొని ఖర్చు పెట్టేసుకున్నారు ఆ 10,000 కోట్లు 15,000 కోట్లు. అది తప్ప ఏం చేశారు? ఏమి చేయలేదు. ఒక్క ప్రాజెక్ట్ చేయలేదు, ఒక ఇష్యూ చేయలేదు. నేను ఆ సెంటిమెంట్ కోసం అది కూడా ఇవ్వమని అడిగాను, ఇవ్వలేదు, నేను డిఫర్ అయ్యాను. అది తప్ప నాకు బీజేపీకి ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రత్యేక హోదాను విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఏంటి సార్ వైఖరి? అన్నీ కూడా అడుగుతున్నాం, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం, దానికి ఏ విధంగా కాంపెన్సేట్ చేస్తారు. అన్నింటికంటే మనం నష్టపోయింది మీరు గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నం జోన్కి కావాలి అని మనం ఇన్నిసార్లు ఫైట్ చేస్తే ల్యాండ్ ఇవ్వకుండా దాన్ని ఆపేయడం కరెక్టా? అది ప్రభుత్వం యొక్క పనితనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఒక లెటర్ రాస్తే నెక్స్ట్ డే నేను తిరుగు తపాల్లో ల్యాండ్ ఇవ్వడమే కాకుండా మళ్ళా శాంక్షన్ తెచ్చేవాళ్ళం. అది ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్తో పనిచేసేప్పుడు వస్తాయి. వీళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్గా సొంత ఇంట్రెస్ట్ కేసుల కోసం అటు ఇటు తిరిగి మబ్బి పెట్టి లాభం పొందారు తప్ప ఇంకోటి కాదు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏది చేసినా నేను ఇంతవరకు 40 ఏళ్ళుగా ప్రజాహితం కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం దూరంగా ఆలోచించి విజువలైజ్ చేసి ముందుకు పోయాం. ఆ ప్రయోజనాలు నేను ఆశిస్తున్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక చరిత్ర, మళ్ళీ గాడి తప్పిన పరిపాలన కానీ, మళ్ళీ అభివృద్ధితో ఎక్కడికో ఎన్నికకి వెళ్ళిపోయాం, మళ్ళీ తిరిగి కోలుకునే విధంగా చేస్తాం. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.